Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. This video lo Java lo inheritance ante enti, inheritance any types lo untundi, atlage single inheritance gurinchi nenu clear explain chestanu with the practical. Video skip cheyakunda end varaku chudandi, meeku easy ga understand avutundi. Meeru ekkadaina degree exams lo gaane, BTech exams lo gaane atlage interviews kelinappudu Java lo inheritance gurinchi compulsory ga questions aithe adugutaa untaru. Okay, first of all okasari definition chusinatlayite inheritance gurinchi nenu already theoretical part board pain explain chesanu. Okavela meeru aa video chudinatlayite playlist lo untundi, velli adi chudandi. Okay, చాలామంది స్టూడెంట్స్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపించమని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ డెరివింగ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ది ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సూపర్ క్లాస్ అండ్ ది న్యూ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ క్లాస్. అంటే ఒక సూపర్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక సబ్ క్లాస్ని డిజైన్ చేసుకుంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అనుకుంటున్నాం. ఓకే, ది సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ స్టేట్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ ది సూపర్ క్లాస్. ఇన్ జావా టు క్రియేట్ ది న్యూ క్లాస్ వీ యూజ్ ది కీవర్డ్ ఎక్స్టెన్స్. అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి జావాలో అంటే కోడ్ రీయూజబిలిటీ, అట్లాగే టైం సేవింగ్, ఎక్స్టెన్సిబిలిటీ, ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, ఒక సూపర్ క్లాస్ని బేస్ చేసుకొని దానికి ఒక సబ్ క్లాస్ని డిజైన్ చేసుకొని ఆ సూపర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో దీనివల్ల ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అవుతుంది, అట్లాగే దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది, అట్లాగే ఆల్రెడీ ఉన్న కోడ్ని ఎక్స్టెండ్ కూడా చేస్తా ఉన్నాం. ఓకే, అంటే సూపర్ క్లాస్లో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఫర్దర్గా దానికి మనం ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మళ్ళీ రాయకుండా. సో దానికోసం మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అట్లాగే టైప్స్ చూసినట్లయితే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరారికల్, హైబ్రిడ్, సో ఇలాంటివన్నీ మనకు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అందులో మనం ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మన సింగిల్ ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ చూసినట్లయితే ది ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక సూపర్ క్లాస్, ఒక సబ్ క్లాస్ ఉంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ని మనం జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ప్రోగ్రామేటికల్గా కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసి ప్రోగ్రామ్ని కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే రాశాను. ఇక్కడ నేను ఒక క్లాస్ డిజైన్ చేసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్గా రోబో. ఈ ప్రోగ్రామ్లో సింపుల్గా ఏం చేస్తానంటే అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేస్తాను. సూపర్ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను, అట్లాగే సబ్ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకొని ఆ సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకొని అక్కడ అడిషన్ చేసేద్దాం. సింపుల్. సో ఇందులో సూపర్ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెక్స్. ఓకే, ఎక్స్కి వాల్యూ ఇవ్వాలంటే మనం కన్స్ట్రక్టర్ అనే యూజ్ చేయొచ్చు, లేదంటే మెథడ్ అనే యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మెథడ్ యూజ్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ గెట్ ఎక్స్ అని ఒక మెథడ్ యూజ్ చేసి ఇందులో ఎక్స్కి ఒక వాల్యూ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా 100. ఓకే, సో మెథడ్ క్లోజ్, క్లాస్ కూడా క్లోజ్. ఇది నా సూపర్ క్లాస్. ఇక్కడ ఒక కామెంట్ రాసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని సూపర్ క్లాస్ అంటున్నాం. ఓకే, సో ఇది నా సూపర్ క్లాస్. ఇప్పుడు ఈ సూపర్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక సబ్ క్లాస్ని డెరివ్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ సనా. సో ఇక్కడ ఈ సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ నుండి డెరివ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఎక్కడ నుండి ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే రోబో క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ సనా క్లాస్ అనేది సబ్ క్లాస్. సో ఇందులో ఏం చేస్తానంటే ఇందులో ఒక వేరియబుల్ వై తీసుకుంటాను. ఇక్కడ కూడా ఒక మెథడ్ తీసుకొని వైకి వాల్యూ ఇచ్చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ గెట్ వై మెథడ్. గెట్ వై మెథడ్లో వైకి వాల్యూ ఇచ్చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా 200. క్లియర్. ఇక్కడ సూపర్ క్లాస్లో ఉన్న ఎక్స్, అట్లాగే గెట్ ఎక్స్ మెథడ్ రెండు మనకి ఇక్కడ సనా క్లాస్లోకి వచ్చేసినాయి. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై చేసుకోవచ్చు. అదే లాజిక్ నేను ఇక్కడ రాస్తాను. సో దానికోసం ఒక మెథడ్ని రాద్దాం, ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ యాడ్, యాడ్ మెథడ్ రాస్తాను. ఇక్కడ సింపుల్గా ఒక స్టేట్మెంట్ రాసేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు కాన్కాటినేషన్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇంత సింపుల్. సో సబ్ క్లాస్ కూడా క్లోజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సనా అనే క్లాసు రోబో క్లాస్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే రోబో క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ సబ్ క్లాస్లో సనా క్లాస్లోకి వచ్చేస్తాయి. సో సనా క్లాస్లో ఏం చేశాను అంటే రోబో క్లాస్లో ఉన్న ఎక్స్, సనా క్లాస్లో ఉన్న వై రెండింటిని యాడ్ చేసి డిస్ప్లే కూడా చేసేసినాను. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ స్టోరీ. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, మెయిన్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి అంటే ఆల్వేస్ మనము సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకంటే సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ సబ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు సూపర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే ఓన్లీ సూపర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్కి మాత్రమే మెమరీ అలోకేట్ అవుతుంది. క్లియర్.
సో అదే సబ్ క్లాస్కి చేస్తే సూపర్ క్లాస్కు జరుగుతుంది, సబ్ క్లాస్కి కూడా జరుగుతుంది. సో కాబట్టి మీరు ఆల్వేస్ సబ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేయండి. మరి ఇక్కడ సబ్ క్లాస్ నేమ్ ఏం పెట్టుకున్నాం మనం ఇక్కడ, అంటే సనాన్ పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ సనా అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీజే న్యూ సనా. ఒకవేళ మీరు కన్స్ట్రక్టర్ యూజ్ చేసినట్లయితే కన్స్ట్రక్టర్ కూడా ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇక సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని అన్నింటినీ మనం వన్ బై వన్ కాల్ చేయాలి. ఫస్ట్ అయితే మనం సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేద్దాం, ఓబీజే డాట్ గెటెక్స్. ఓకే, సో ఈ రోబో క్లాస్లో ఉన్న గెటెక్స్ని కాల్ చేశాను, అట్లాగే ఓబీజే డాట్ గెట్ వై మెథడ్ని కూడా కాల్ చేద్దాం, సనా క్లాస్లో ఉన్న మెథడ్ని. అట్లాగే మనకు అడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మనకు యాడ్ మెథడ్లో ఉంది కాబట్టి యాడ్ మెథడ్ని కూడా మనం కాల్ చేసేద్దాం, ఓబీజే డాట్ యాడ్. అంతే, ఫైనల్లీ మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ కూడా క్లోజ్. సో ఈ విధంగా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చేసేద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్. సో ఇక్కడ సేవ్ చేసినట్టు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తోనే మనం సేవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సి డ్రైవ్లో బిఎస్సి ఫోల్డర్లో ఇక్కడ నేను సేవ్ చేస్తాను, ఎస్ఐ డాట్ జావ్ సేవ్. కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ కూడా చేసేద్దాం. ఫస్ట్ అయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి మన ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళాలి. మనం సి డ్రైవ్లో బిఎస్సి ఫోల్డర్లో మన ప్రోగ్రామ్ని సేవ్ చేసాం కాబట్టి బిఎస్సి ఫోల్డర్లో వెళ్ళేసేద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ని కంపైలేషన్ చేసింది. సో జావా సి స్పేస్ ఎస్ఐ డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. ఫైనల్లీ ఎగ్జిక్యూషన్ జావా స్పేస్ ఎస్ఐ. చూడండి, అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 300, ఈ విధంగా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఎక్స్లోనేమో మనకు, సో ఇక్కడ ఎక్స్లోనేమో 100 ఉంది, వైలోనేమో 200 ఉంది. సో టూ మెథడ్స్ని తీసుకొని అడిషన్ జరిగిపోయింది, ఇంత సింపుల్. సో ఈ విధంగా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ని జావాలో ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో జావాలో ప్రోగ్రామింగ్ చాలా ఈజీ. మీరు కావాలంటే మీరు ఏ లాజిక్ అయినా సరే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉండడానికి నేను అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఏమడుతున్నారంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామ్స్ ఎగ్జామ్స్లో రాయొచ్చా అని చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జామినేషన్లో కూడా ఏ డౌట్ లేకుండా రాయొచ్చు. ఎందుకంటే మనం రాసే ప్రోగ్రామ్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, కాన్సెప్ట్ కనిపిస్తుందా లేదా అదే చెక్ చేస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్లో కూడా అదే మెయిన్గా చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్స్లోనైనా ఈ ప్రోగ్రామ్స్ మీరు రాయొచ్చు, నో డౌట్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ మీరు ఏ ఎగ్జామ్లో రాసినా ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. క్లియర్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.